తెలుగు వైఎస్ఆర్ జనసేన పార్టీ లాంటిది క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణమే జరగలేదన్న విషయం పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పుకున్నదంతలోనే మనకు చాలా నియోజకవర్గాలు ద మైనస్ పాయింట్ అంతే. అక్కడ క్యాండిడేచర్స్ కూడా జస్టిఫికేషన్ స్పాన్ ఆఫ్ నో టైంలో. సో ఇక్కడ అంతా మీరు ఎంత చూసుకున్నా 12.5% వేరియేషన్ ఆఫ్ ఓటు బ్యాంక్స్. ఎందుకంటే నేను ఎప్పుడు ఫామ్ 20 ఫామ్ 17 సి గురించి నేను మాట్లాడదలుచుకుంటాను. ఫామ్ 20 అన్నది ఏంటి, మీరు గమనిస్తే ఒక పోలింగ్ ఏజెంట్ ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎన్ని ఓట్లు పోలేయో ఇచ్చే సర్టిఫికెట్ విత్ సిగ్నేచర్స్. 17 సి పల్లె పలానా బూత్లో ఇది సబ్స్టాన్షియేట్ చేస్తూ ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇన్ని ఓట్లు ఇన్ని పార్టీలకి ఇన్ని ఓట్లు వచ్చాయని చెప్పేది. ఇది ఎక్కడైనా ఎలక్షన్ దీంట్లో పెట్టిన వదంతు ఉందా అంటే ఏంటి మీ అనుమానం? ఏంటి అనుమానం కాదు సార్, అనుమానం అందరికీ ఉంటాయి. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లో ఉన్నది బాలినేని గారు కానీ విజయనగరం నుంచి వెళ్ళిన ఎంపీ కానీ ఐ డోంట్ నో వాట్ డైరెక్షన్స్ విల్ గివ్. ఇప్పుడు మనకి మహబూబ్నగర్లో మన డీకే రుణంకి ఇచ్చిన వెరిడిక్ట్ ఏముంది, ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ఈఎంఐ గెలిచిందని చెప్పారు. ఏం చేయమంటారు దానికి? అంటే ఇప్పుడు ఈవీఎంలు ఏమన్నా అయినా అంటారా? ఈవీఎంలు అయ్యే అనేది నాకు అనవసరం సార్. వాస్తవం ఏంటంటే డిస్పారిటీ ఆఫ్ ఓట్ పర్సంటేజెస్ ఈవీఎంలోనే పక్కన వాళ్ళు ఏం చెప్పారు, ఈవీఎంలు మళ్ళీ రీకౌంటింగ్ పెట్టడం లేకపోతే ఏదో చెప్తే వాళ్ళు అడిగిన తోటి చేసిన తోటి మాక్ పోలింగ్ చేసి అందులో కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం గుర్తులు లేకుండా మాక్ పోలింగ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు దాని మీద. నేను 17 సి 20 గురించి మాట్లాడుతున్నా. ఈ డిస్పారిటీలో 12.5% ఓటు బ్యాంక్ 2024 ఎన్నికల్లో ఏదో జరిగిందా? ఏదో జరగలేదు. ఇప్పుడు మీరు ఆ మాటకు వస్తే 2018లో ఇక్కడ డంగా పాలాస్ గా రజిత్ కుమార్ గారు 25,40,000 ఓట్లు ఎత్తేసాను సారీ అని చెప్పేలేడు. అలా నేను ఎక్సెస్ ఓట్లు ఉన్నాయి సారీ అని చెప్పమని ఎలక్షన్ కమిషన్ వచ్చి ఏది చెప్పరు. ఇక్కడ జరిగింది కదా 2018లో 25,40,000 ఏం జరగబోతుంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ చేస్తారా? ఏమీ జరగదు, ఏదే లేదు, తలబాదుకోవడమే. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇది ఒక మిస్టేక్ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ అటానమస్ బాడీ ఆఫ్ ఎన్ ఎలక్షన్ కమిషన్ నీడ్ టు బి కరెక్టెడ్. వైసీపీ పరిస్థితి ఏంటండి రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఏమంటే, గతంలో 5 స్థానాలు ధైర్యం అంటే 4 స్థానాలు తీసుకెళ్లి బీజేపీలు ఇల్లు నుంచి చేసేస్తే తెలుగుదేశం 100-104 స్థానాలు వచ్చి ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? వీళ్ళు కపదాటి బ్యాచ్లు వీళ్ళు అందరూ పారాచుట్లు వేసుకుని ఇటువంటి వెళ్ళిపోయి మోపిదేవులు అటువంటి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాబట్టి కుక్కతో కట్టుకుని గోదావరి పెట్టుకుని ఎదడానికి వెళ్ళాడు. నిజంగా చెప్పాలంటే ఎవరు ఫస్ట్ 10 ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండర్లు ఆ సామాజిక వర్గానికి ఆయన పరిరక్షిస్తూ 2 సార్లు ఓడిపోయినోడికి ఆర్థిక పల్లం పెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చిన తర్వాత రాజ్యసభ పంపిస్తే మానవాడు అంబేద్కర్ గారు కన్నా కళ లేదు సార్. రాజకీయంలో ఒక స్థాయికి ఎదిగితే ఎవడైనా సరే దాన్ని బట్టి ఆ సామాజిక వర్గ పరిరక్షణలు జరుగుతాయంటారు. జరిగిన తర్వాత కూడా విశ్వాసం లేని వాళ్ళతో ఏం మాటలు వాళ్ళని చూసి నిలకడం రాజకీయాల. ఈ భేద మస్తాన్ గారు హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే భేద మస్తాన్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటాడు నాకు తెలిసి. 100 కోట్లు పెడితే కానీ రాజ్యసభ రాస్తారు 100-150 కోట్లు పెడితే అలాంటి వాళ్ళు తీసుకెళ్లి వచ్చినోడికి ఇచ్చి ఇస్తారు ఏ పార్టీ వాడు. నీళ్ళు ఏవి చేసి వ్యాపారాలు కదా. ఒకప్పుడు అదే మానవాడు చెప్పి కూడా విద్యావేత్తలు మంచి మంచి లాయర్లు ఇలాంటి వాళ్ళు రాజ్యసభలో ఉంటే మంచి బ్రహ్మాండమైన చట్టాలు చేయబడతాయి. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ లోపు పెట్టారు వ్యాపారస్తులే. ఒకటికి 190 మందికి ఆ విజయసాయిరెడ్డి తప్ప ఎప్పుడైనా మీరు పార్లమెంట్లో రాజ్యసభలో ఈ లో తిరిగి వదంతాలు చెప్పాలండి మోబీ దేవనాల్ని. వెనకాల ఎక్స్ట్రా ప్లేయర్లు బెంచ్ మీద కూర్చుంటారు చూడండి, క్రికెట్లో అలా కూర్చుని బ్యాచ్లు ఉంటే అంత ఊడిపోతాయి. 2024 ఎన్నికల టైంలో ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎన్డీఏకి ఒక మండలి కానీ ఒక రాజ్యసభ కానీ శూన్యం. వాళ్ళు ఎంత కష్టపడి చట్టాలు చేసినా అక్కడ పాస్ చేసుకునేంత ఉదంతా అవ్వట్లేదు. ఉదాహరణకి పోలవరంలో రివర్స్ టెండరింగే చేసింది గత ప్రభుత్వం, 11 స్థానాలు రాజ్యసభలో ఉన్నాయి. ఒక డిబేటబుల్ టాపిక్లో 6,12,000 కోట్లు ఇస్తామని చెప్పిందరా, మేము రివర్స్ టెండరింగ్ చేసి ప్రాథమిక అంచనాలను ఈ విధంగా పెంచిన తర్వాత పోలవరంకి ఇవ్వాల్సిన డబ్బులు వెసెస్ ఇది ఒక డిబేటబుల్ టాపిక్ కింద రాజ్యసభలో దానికి ఛాన్సే లేకుండా. సో ఇవన్నీ ఏంటంటే ఒక శూన్యం నుంచి ఒక అస్త్రాన్ని తీసుకొచ్చింది. ఏది మండలం నుంచి కొంతమందిని తెచ్చుకొని ఈ ప్రభుత్వ పరిరక్షణ 164 స్థానాలు ఉండి ఏం లేవు 2 మండలి అక్కడ రాజ్యసభ కాంగ్రెస్ లేనప్పుడు. స్టార్టింగ్లోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టడం అని డిమాండ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అపహాస్యం కాదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఇందాక దీన్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఎస్పీవి రెడ్డి ఇంకా ఎలక్షన్ అయిందో లేదో కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా కండు వేసేసుకోవడం తెలియజేసింది అలాంటి ఉదంతాలు. ప్లస్ ఇవాళ మీకు ఒకటి చెప్తా సార్, కంటిన్యూస్గా డెలిబరేషన్స్ జరుగుతున్నప్పుడు ఉదాహరణకి మన పల్నాడులో ఒక హత్య ఎస్పీ ఇమీడియట్గా వచ్చి ఏంటంటాడు అల్లాల కొట్టు చచ్చారు వాళ్ళ కుటుంబంతో ఊళ్ళగా తీల్చి పడేసేది ఇద్దరు మధ్యలో వాళ్ళ పాత పార్టీలో లేదు అని. అలా ప్రతిదానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఇస్తుంటే ఆ ముచ్చుమర్లాంటి ఘటనలో అమ్మాయిని ఇప్పటికి దొరకలే. అండ్ నిన్న కాక మొన్న ఆ కాలేజీ ఘటనలో ఆడపిల్లలు ఒకళ్ళేమో ఏమీ కాకుండా అసలు ఏమీ లేదంటారు. అక్కడ జరిగింది ఏంటి, ఒక లవ్ స్టోరీలో బెడిచుకొట్టిన ఉదంతాలు. ఇవన్నీ ప్రైమా ఫేజ్గా ఒక అనవసరమైన ఇష్యూని కప్పిపుచ్చడానికి ఇంకొక ఇష్యూ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఆర్డర్ ప్రాబ్లమే కదా. అంటే గత పాలన చాలా అద్భుతంగా ఉందన్న మీ అభిప్రాయం?
మీ ప్రశ్నకి నేను ఇచ్చే వివరణకి సంబంధం లేదు రెండింటికి. కాదు జనరల్గా అంటే వీళ్ళన్నింటిలోనే ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, రెండు నెలల్లోనే ఇవన్నీ అయిపోతాయి.